I love you, Anu. మనం ఫ్రెండ్స్ అనుకున్నాం కదా. ఫ్రెండ్స్ అని అనుకున్నాం, గుర్తుంది. ట్రైన్ లో నీ మీద ఉన్న కోపం ఇంటికి వచ్చాక ఫ్రెండ్షిప్ గా మారింది. ఇన్ని రోజులు ఒకే ఇంట్లో ఉన్నా, అది లవ్ గా మారదా? నేను లవ్ చేయడం తప్పేమో నాకు తెలియదన్న, కానీ నిన్ను లవ్ చేయడం మాత్రం తప్పు కాదు. ఎందుకంటే ఎవరికన్నా నచ్చేస్తాను. ఈ భూమి మీద 760 కోట్ల మంది ఉన్నారు. అందులో 4000 మంది నీకు పరిచయం ఉంటారు. ఓ 1000 మంది కలిసి చదువు ఉంటావు, ఓ 50 మంది ఫ్రెండ్స్ ఉంటారు. అందులోకి 20 మంది ఖచ్చితంగా నచ్చేస్తావు. మహా అయితే 10 మంది ధైర్యం చేసి నీకు ప్రపోజ్ చేయడానికి వస్తారు. అలా ప్రపోజ్ చేయడానికి వచ్చినప్పుడు ఐఎమ్ సారీ, నా మనసులో ఇంకోడు ఉన్నాడు అండ్ హీస్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని నువ్వు చెప్పాల్సి వస్తే ఆ ఒక్కడిని ఇవ్వాలనుకున్నాను. యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న విషయం 2 నిమిషాలు ముందులో చెప్పేశాను. ఇదంతా ఎంతో మారుతున్నానంటే నేను మాట్లాడటం ఆపేస్తే నువ్వు ఎక్కడ నువ్వు చెప్తావని భయం. ఇప్పుడు ఇదంతా ఆపేసి ఇంకొకసారి ఐ లవ్ యూ చెప్తాను. నువ్వు చెప్తావా ప్లీజ్? ఐ లవ్ యూ. నేను నువ్వు చెప్పమన్నాను కాబట్టి నువ్వు నువ్వు చెప్పావు, లేకపోతే ఎస్ చెప్పేదాను అనే నమ్మకం నాకుంది. నీ అంతటి నీకు ఎస్ చెప్పాలనిపించేదాకా నేను ఎప్పటికీ నన్ను అని చెప్పు.